నమస్తే తెలుగు ప్రజల గుండె చెప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కు స్వాగతం. వైద్య కళాశాలల ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు రాష్ట్ర మంత్రి సత్యకుమార్. పారిశ్రామిక అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు మాజీ మంత్రి జోగి రమేష్. కోల్కతాలో జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ రోడ్డెక్కిన వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు స్తంభించిన వైద్య సేవలు. హిందువులకు రక్షణ కల్పిస్తాం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యునస్ హామీ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 3 మెట్రో రైల్ 2 ఎయిర్పోర్టు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి జాక్పాట్ సీఎం బీఆర్ఎస్ నేత బాల్క సుమన్య దేవ. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్. బాలలకు బెయిల్ నిరాకరించరాదు సుప్రీంకోర్టు. ఆర్జేకార్ ఆసుపత్రిలో బీజేపీ సిపిఎం శ్రేణుల అరాచకం బెంగాల్ సీఎం మమత. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. 2027 నాటికి 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న భారత్ ఐఎంఎఫ్. హైదరాబాద్కు అతి భారీ వర్ష హెచ్చరిక రెడ్ అలర్ట్ జారీ. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కన్నడ హీరో రిషబ్ శెట్టి. నా కూతుర్ని పిచ్చిదానిలా వదిలేశారు నాగార్జునపై సినీ నటి సమంత తండ్రి ఫైర్. బీహార్లో క్షణాల్లో కుప్పకూలిపోయిన వంతెన 1700 కోట్లు గంగప్పాలు. హైదరాబాద్ హబ్సీగూడలో బస్సు కిందికి దూసుకెళ్లిన ఆటో విద్యార్థి మృతి.